السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మనల్ని సృష్టించిన అల్లా మనకి కొన్ని జీవన మరియు ఆరాధన పద్ధతులు నేర్పుతూ మనకి ఖురాన్ అనే గ్రంథాన్ని మరియు చివరిగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనకి ప్రవక్తగా ఇచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఒక విషయం తెలియజేశారు. ఆ విషయాన్ని హఫ్స్ బిన్ ఆసిమ్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయం? మీరు విన్న ప్రతి మాటను చెప్పుకుంటూ తిరగొద్దు. అలా చెప్పుకుంటూ తిరిగితే గనక మనిషి పాపంలో పడిపోవడానికి సరిపోతుంది అని చెప్పడం జరిగింది. అలా మనం విన్నటువంటి మాటలు చెప్పుకుంటూ తిరగొద్దు. అది ఒక చెడు పద్ధతి, అది ఒక చెడు కార్యం, అది పాపాలకు, అబద్ధాలకు, లేదా అలా అది ఒక చెడు అలవాటుకు దారితీస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అలవాటు మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఎవరెవరినో కలుస్తూ ఉంటాం, మనకు సంబంధం ఉన్నవి సంబంధం లేనివి ఏవేవో వింటాం, వాటికి ఇంకో కొన్ని విషయాలు యాడ్ చేసి ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా చెప్తూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కాదు అని సాధ్యమైనంతవరకు అసలు మౌనంగా ఉండటం మంచిది అని, విన్న ప్రతి విషయాన్ని ఎక్కడో ఒక దగ్గర చెప్పాలి అని అనుకునేటటువంటి అలవాటు సరైన పద్ధతి కాదు అని, మరి మనకి ఈ యొక్క ఇస్లాం పద్ధతిలో ఒక హదీస్లో ఇది కూడా మనకు నేర్పడం తెలియజేయడం జరుగుతూ ఉంది. విన్న ప్రతి విషయాన్ని ఎక్కడో ఒకటి చెప్పాలి, ఎవరికో ఒకరికి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, లేదా 10 మంది మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కూడా మనం ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి, లేదా లేకపోతే నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి చెప్పడం కోసం మనం నోరు తెరుస్తాం. మరి ఇటువంటి అక్కడ కొన్ని విషయాల ద్వారా కొన్ని పాపాలకి, కొన్ని చెడు అలవాట్లకి దారితీసేటటువంటి అవకాశం ఉంది. అందుకని గౌరవాన్ని మరి గొప్పతనాన్ని దేవుడు మనకి ఎక్కడ కల్పించాలో అక్కడ ఇస్తాడు. మనకి అల్లా ఏదైనా ఇస్తే దాన్ని ఎవరు తీసుకోలేరు, అల్లా ఏదైనా తీసేసుకుంటే దాన్ని ఎవరు ఇవ్వలేరు. మనకి గొప్ప మర్యాదలు, ఆస్తిపాస్తులు, అధికారము, ఏదైనా సరే, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఏది ఇచ్చినా సరే అల్లా ఇస్తే ఎవరు తీసుకోలేరు, అల్లా తీసుకుంటే ఎవరు ఇవ్వలేరు. అందుకని అల్లా చెప్పిన పద్ధతిలో మనం జీవిస్తే గనక ఎప్పుడు ఎక్కడ ఏది రావాలో ఏది పోవాలో అది అల్లా చిత్త ప్రకారం, అల్లా తక్దీర్లో ఎలా పెట్టాడో అలా జరుగుతూ ఉంటుంది. మనం అల్లా ప్రవక్త ద్వారా, ఖురాన్ ద్వారా, హదీసుల ద్వారా చూపించిన పద్ధతిలో మనం జీవించడం ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా మనకి అన్ని విధాలుగా మేలు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లా మనందరికీ సరైన మార్గాన్ని, భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.